మీరు నిండా ముంచే ప్రయత్నం చేస్తారు, పైగా ఇంకా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. మీరు మాట్లాడే సోయి కానీ స్థాయి కానీ లేదు. పైగా నేను నిన్న చెప్పిన కాళేశ్వరంలో కానీ అన్నారంలో కానీ మేడిగడ్డలో కానీ ప్రాబ్లం లేదని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓ 20 కోట్ల రూపాయలు పెట్టి రోజు రాయాలా, ఇంకా ఏదైనా కారు తీసుకురండి, ఓ 2 ఏళ్ళు మూలకు పెడేస్తే ఖరాబ్ అయినట్టే, నిర్వహణ లేకపోతే ప్రాబ్లం అయినట్టే, ఏదైనా ప్రాబ్లం అవుతుంది. నిర్వహణ మీద దృష్టి పెట్టుర్రి, ప్రాజెక్టులను ముంచే ప్రయత్నం చేయకండి అని మళ్ళీ చెప్తున్నా. మిత్రులారా, తెలంగాణలో వీళ్ళకి అవగాహన ఉండదు, ఏం జరుగుతుందో తెలియదు. బ్యారేజీలో నీళ్లు నింపం, ఎత్తిపోయాం, నేషనల్ డ్యామ్స్ నేను నిన్ననే చెప్పినాకనే ఈ డిస్కషన్ జరిగింది. నేను నిన్న ఆన్ రికార్డు చెప్తున్నా, ఆగ్ర శ్రీనివాస్ రెడ్డిని ఆన్ రికార్డు చెప్తున్నా అన్నకనే ఈ డిస్కషన్ జరిగింది. ఏంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అడ్డం పెట్టుకుని వీళ్ళు డ్రామాలు ఆడతారని చెప్పినా, కేంద్రమోడ్ ఒక డ్రామా, రాష్ట్రమోడ్ ఒక డ్రామా అని చెప్పేసి స్టార్టింగే పెట్టినాం. మళ్ళా అది సేమ్ అదే ముచ్చట, నేను చెప్పినాక చాలా సేపటి తర్వాత వీళ్ళు మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్పై అసెంబ్లీలో సర్కార్ శ్వేతపత్రం. సర్కార్ శ్వేతపత్రం కాదు, అది చీకటి పత్రం, అబద్ధాల పత్రం, తప్పుడు పత్రం, వాస్తవాలు లేని పత్రాలు. తెలంగాణ సమాజాన్ని ఏమర్చే కుట్రలు, అంతకంటే మించి ఏముండదు. ఇసుక లారీల వెనుక ఉన్నదెవరు? ఇటీవల ఇసుకపై సీఎం రివ్యూ, అక్రమ రవాణా ఉండొద్దని వార్తలు. సీఎం చెప్పిన తర్వాత ఇసుక అక్రమ రవాణా, భద్రాద్రి జిల్లాలో పట్టబడిన 15 లారీలు, లారీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటోపై అనుమానాలు. నిజంగా ఈయన ఏమనుకోవడం ఏమో తెలియదు. ఆయన ఓటు నోటు దొంగనే భయ్, నువ్వు ఇసుక దొంగని చేయక, అనవసరంగా ఇసుక దొంగని చేయకు. పాపం ఆయనే అనవసరంగా ముఖ్యమంత్రి ఫోటోను పెట్టి ఆయన దొంగ చేసే ప్రయత్నం చేస్తున్నావు. దయచేసి ఆయన ఓటు నోటు దొంగ, ఇసుక దొంగ కాదు అని చెప్తున్నా. మళ్ళీ ఎవడైనా కేసు పెట్టినా పర్లేదు కానీ, పోలీసు కస్టడీ నుంచి 10 లారీల పరారు, గదాని గురించి మాట్లాడాలి. డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి 334 కోట్లు, ఇంటూరా అధ్యక్ష, గది పరిస్థితి. నీళ్ళో రామచంద్ర, రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్, నగరంలో భారీగా వాటర్ ట్యాంకర్లు బుకింగ్, సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు, వేసవిలో అంతకు రెట్టింపు అయ్యే ఛాన్స్ వస్తుంది కదా. కరువు తెచ్చుకున్నప్పుడు నీళ్ల కష్టాలు వస్తాయని తెలంగాణ సమాజం తెలిసిపోయింది. వాళ్ళు ఆల్రెడీ వాటర్కు, వాటర్ ట్యాంక్లకు బుక్ చేసుకుంటారు. ఇక నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ తమ్మి, గతంలో సార్ నువ్వు నాకు ఫోన్ చేసినట్టున్నావు, జై 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 సీతక్క అనే సాంగ్ గురించి నాకు ఫోన్ చేసినట్టున్నావు. ఏదేమైనా ఇట్లా పేపర్లలో పెద్దగా వస్తావని తెలియలే, ఇసుక దందా చేస్తామని అంతకన్నా తెలియలే. అంతకన్నా ముందు సీతక్కకు మూటలు మోస్తామని తెలుసు, కానీ ఇసుక డంపులు మాయం చేస్తామని నాకు తెలియలే. ఏదేమైనా ఇంకా విచారణ జరగాల ఇట్లాంటి వాటి మీద. ఆనాడు పెద్ద పెద్దగా మాట్లాడినటువంటి యూట్యూబర్లు, ప్రశ్నించే గొంతులు, మేధావులు, మౌనంగా ఉండకండి, జనం మీ మీద గాండ్రించి ఉమ్మిచ్చేదాకా చూసుకోకండి.